30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ నేను మీ జర్నలిస్ట్ విజయ్ ఏపీలో వారాహి రెండవ విడత యాత్ర ఈ నెల 9వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను జనసేన పార్టీ పూర్తి చేసుకుంది దీనిపై మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ నాయకులు రేగిడి లక్ష్మణరావు గారు ఆన్లైన్ లో సిద్ధంగా ఉన్నారు నమస్తే లక్ష్మణరావు గారు నమస్తే సార్ ఏంటి వారాహ యాత్ర రెండో విడత మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతుంది మొత్తం అంతా కూడా సిద్ధంగా ఉన్నారా ఫస్ట్ మొదటి దశ యాత్ర ఏదైతే మరి అన్నవరం నుంచి స్టార్ట్ అయ్యిందో మరి ఈ రెండవ యాత్ర కూడా ఏలూరు నుంచి అశేష జన ప్రబంధనంతో పవన్ కళ్యాణ్ గారు ఏలూరులో భారీ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేసి అక్కడి నుంచి ప్రారంభం చేయడానికి సిద్ధమయ్యారండి ఎందుకంటే మనం మరి వారాహ యాత్ర మనం చూసాం ఎక్కడికెళ్ళా జనాలు తండోపు తండాలుగా తరలివచ్చి పవన్ కళ్యాణ్కి తన ఒక్క మద్దతును తెలియజేశారండి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిపాలనపై విసిగి చెందిన ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి తూర్పు గోదావరిలో జరిగినటువంటి ఈ సభలో ప్రతి సభలో కూడా అక్కడ కనబడిందండి మేమేది ప్రతి కార్యకర్తకు కూడా తన సొంత డబ్బులతో స్వచ్ఛందంగా ఇటువంటి స్వచ్ఛందంగా ఏ ఆ ప్రజా నాయకుడికి జనాలు రారండి మరి అటువంటి యాత్ర మళ్ళీ రెండుసారి ఏళ్ళ నుంచి ప్రారంభం అవడం మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆ సమస్యలు తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ రెండో యాత్ర ప్రారంభించారండి ఖచ్చితంగా మరి మేమైతే ఏమైతే హామీలు ఇచ్చామో పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు కూడా చెప్తా ఉంటాయి రేపు రాబోయే 2024లో కూడా ఖచ్చితంగా అవకాశం ఇవ్వండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు రైతులకు కానీ యువతలకు కానీ అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మహిళలకి రక్షణగా ఉండాలంటే ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలో రావాలని ఒక పిలుపునిచ్చారు ఆ పిలుపుకి అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మా ఫస్ట్ యాత్ర సక్సెస్ అయింది రెండో యాత్ర కూడా సక్సెస్ అవుతుందని ఎటువంటి సందేహం లేదు అందరికి ఇప్పుడు ఈ రెండవ దశ యాత్ర ఏలూరు సభతో ప్రారంభమవుతుంది ఏలూరు తర్వాత ఉంగటూరు అలాగే తాడేపల్లిగూడెం తణుకు ఈ ప్రాంతాలు దాదాపుగా 5 నియోజకవర్గాలని కవర్ చేసే పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందండి ఈ రెండవ విడత యాత్ర యాజ్ వెల్ యాజ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక్కొక్క నియోజకవర్గంలో 2 నుంచి 3 రోజులు పర్యటన కొనసాగుతుంది సార్ ఇది కూడా దాదాపుగా 15 రోజులు ఉండే అవకాశం ఉంది మరి ఇక్కడి నుంచే దాదాపుగా మరి తూర్పు ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ 34 ఎమ్మెల్యే సీట్లు కూడా చాలా బలంగా జనసేన పార్టీ బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ 34 సీట్లలో ఒక సీటు కూడా వైఎస్ఆర్ పార్టీ గెలకుండా చేయాలని పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకొని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగానే ప్రజల యొక్క మద్దతు కూడా జనసేన పార్టీకి లభిస్తూ ఉంది రోజు రోజు కూడా ఈ మరి ఈ వారా యాత్ర ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తం కూడా ఒక ప్రకంపనలని వచ్చినాయి సార్ ఆ విధంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ప్రెస్టేషన్ లో ఏం మాట్లాడాలో కూడా తెలియక మరి మొన్న జరిగినటువంటి చిన్నపిల్లల అమ్మఒడి ఇచ్చే ఒక పథకంలో అక్కడ పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా తీసుకురావడం అంటే జరిగిందంటే మరి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి జనాల నుంచి వచ్చే మద్దతును చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క మద్దతును ఓర్వలేక పర్సనల్ గా టార్గెట్ చేయడం జరుగుతూ ఉందండి ఖచ్చితంగా మేము కూడా పవన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పింది ఏంటంటే మీరు ఎవరిని కూడా పర్సనల్ గా టార్గెట్ చేయొద్దు వాళ్ళకి సంస్కారం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనకి సంస్కారం ఉంది ప్రజలు చూస్తూ ఉన్నారు ఎవరు ఎటువంటి వాళ్ళనేది అని మేము కూడా కొంచెం తగ్గి ఉన్నాం లేదంటే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి చిట్టా తీయడానికి అయితే మేము రెడీ ఉన్నాం పర్సనల్ గా టార్గెట్ చేస్తే వాళ్ళకున్న మేము రెండింతలు ఎక్కువగా మాట్లాడగలం అంటే లాస్ట్ టైం జరుగుతున్నప్పుడు అంటే తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు చాలా మాటల యుద్ధం నడిచింది ముఖ్యంగా రాపు సంఘం నాయకులందరూ కూడా లేఖలు రాయడం అలాగే ప్రతి లేఖలు కూడా మీ పార్టీ నుంచి రాయడం ఇలా జరిగింది అంటే ఈసారి కూడా అలాంటి అటెన్షన్ ఉండబోతుందా ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి కొన్ని సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి మతాల మధ్య కులాల మధ్య ఇటు చూస్తే ఆ కాపులకి దళితులకి మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ మంట రాగించడానికి చూస్తూ ఉన్నారు అలాగే బీసీలకి అలాగే ఓసీలకు కూడా తగులు పెట్టి దానిపైన వీళ్ళు మంట కాసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏంటంటే ప్రాంతాల వారీగా మతాల వారీగా కులాల వారీగా వేరు చేసి ఇవన్నీ కూడా జనసేన వైపు లాగి జనసేనకి డ్యామేజ్ చేయడానికి
కొన్ని కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారని మా దగ్గర సమాచారం ఉంది. ఖచ్చితంగా దాన్ని మేము ధీటుగా ఎదుర్కొంటామండి. ఎందుకంటే ప్రజల్లో వచ్చిన ఈ స్పందన చూసి జగన్మోహన్ రెడ్డి గారికి రేపు 2024లో తన సీఎం పదవి పోతుందని ఒక ఒక అభద్రత భావంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన చేసే ప్రతి అడుగు కూడా మేము ముందుగానే వాళ్ళకి మేము ఆన్సర్ ఇచ్చే దీనిగా ముందుగా ఉంటాం. ఇటువంటి చర్యలు ఏం జరిగినా ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్పే రీతిలోనే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్, లక్ష్మణరావు గారు. ఇది జనసేన పార్టీ 2వ విడత వారాహి యాత్ర కోసం సర్వసిద్ధంగా ఉందని, ముఖ్యంగా అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగేటువంటి 5 నుంచి 6 నియోజకవర్గాల్లో యాత్ర సక్సెస్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావడానికి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను మా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు పూర్తిగా సన్నద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నాయకులు లక్ష్మణరావు గారు చెప్తున్నారు.